మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? కానీ బ్యాంక్ రూల్స్ ప్రకారం మినిమం బ్యాలెన్స్ అని, ఇనిషియల్ డిపాజిట్ అని, అనగా అంటే ప్రతి నెల ఇంత అమౌంట్ మీరు మినిమం బ్యాంక్ అకౌంట్ లో ఉంచాలి అని, లేదా మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంత అమౌంట్ డిపాజిట్ చేయాలి స్టార్టింగ్ లో అనే కండిషన్స్ తట్టుకునే స్తోమత మీ దగ్గర లేదా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీరు ఎటువంటి అమౌంట్ ఇవ్వకుండా, ఎటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయడం సాధ్యం అవుతుంది. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రొవిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్ ని వీడియో రూపంలో అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమాపు, వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. వివరాల్లోకి వెళ్ళక ముందు అసలు అకౌంట్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. అకౌంట్ ఏమొచ్చి BSBDA, అంటే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. ఈ అకౌంట్ యొక్క ఎయిమ్ ఏంటి, RBI అండ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫైనాన్షియల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వారు అకౌంట్ ఓపెన్ చేయడానికి భయపడుతూ ఉంటారు. కారణం బ్యాంక్ రూల్స్. బ్యాంక్ల రూల్స్ ఏంటి, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి లేదా అకౌంట్ బంద్ అయిపోతుందని, అండ్ ఇనిషియల్ డిపాజిట్ ఇవ్వాలని, అంటే అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం ఇంత బ్యాలెన్స్, మీరు ఇంత అమౌంట్ మీరు బ్యాంక్ ఇనిషియల్ టైంలోనే అంటే ప్రారంభ స్థితిలో డిపాజిట్ చేయాలనే రూల్స్ని వారు తట్టుకోలేక బ్యాంక్ అకౌంట్స్ ఓపెనే చేసుకోరు. అలాంటి వారికి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసే వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ అకౌంట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ అకౌంట్ యొక్క ఫీచర్స్ ఏంటి, అంటే ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటి, అంటే ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో మీకు క్లారిటీ వచ్చేస్తే ఉంటుంది, బట్ ఒకసారి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే కనుక ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తారో వారు ఎటువంటి ఇనిషియల్ డిపాజిట్, అంటే ప్రారంభ స్థితిలో అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, మినిమం బ్యాలెన్స్ అనేది ప్రతి నెల ఇంత మెయింటైన్ చేయాలి అనే టెన్షన్ వారి మీద ఉండదు. నెంబర్ 3, ఎవరైతే కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేవింగ్ అకౌంట్స్ ఉన్నవారు ఉంటారో, అంటే ఆల్రెడీ సేవింగ్ అకౌంట్ ఎవరి దగ్గర ఉందో, రెగ్యులర్ సేవింగ్ అకౌంట్, దాన్ని కూడా మీరు BSBDA అకౌంట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక అప్లికేషన్ మేనేజర్కి ఇచ్చి. ఇవి వీటి ఫీచర్స్. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ అంటే ముఖ్యంగా దీంట్లో ఫైనాన్షియలీ వీకర్ సెక్షన్ వాళ్ళు అయి ఉండాలి. అంటే మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ అయి ఉండు, లేక ఒక బిజినెస్ చేస్తూ మీకు ఒక మంచి అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో బ్యాలెన్సెస్ మెయింటైన్ అవుతున్నాయి అనే వారి కోసం కాదు ఇది. ఖచ్చితంగా ఏ అకౌంట్ లేని వాళ్ళు, ఎటువంటి ఆర్థిక పరిస్థితి బాగా డల్గా ఉన్న వారి కోసమే ఈ అకౌంట్ అని ముందుగా చెప్పిన ప్రకారం ఎలిజిబిలిటీ వారికే. అండ్ నెంబర్ 2, మీరు ఏ బ్యాంకులోకి అయితే వెళ్ళి BSBDA అకౌంట్ అడుగుతున్నారో ఆ బ్యాంకులో మీ అకౌంట్ రెగ్యులర్ అకౌంట్ ఉండకూడదు. అంటే దాన్ని మీరు BSBDAలో కన్వర్ట్ అయినా చేసుకోండి, లేదా అక్కడ అకౌంటే ఉండకూడదు. అంటే ఒకే చోట BSBDA ప్లస్ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ రెండు ఉండడానికి లేదన్నమాట. ఇది ఎలిజిబిలిటీ. ముఖ్యంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసేసారు బాగానే ఉంది. ఓపెన్ చేసిన తర్వాత ఆ అకౌంట్గానే ఉండాలి అంటే కొన్ని కండిషన్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ఫాలో అవ్వలేదనుకుంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఆ BSBDA అకౌంట్ అదే బ్యాంకు దాన్ని రెగ్యులర్ అకౌంట్లోకి మార్చేస్తుంది. ఈ విషయం మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా గమనించండి. లేదంటే కనుక చాలామంది ఇదేదో బాగుంది కదా, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయక్కర్లేదు కదా అనేసి BSBDA అకౌంట్ ఓపెన్ చేస్తారు, కానీ ట్రాన్సాక్షన్స్ అని రెగ్యులర్ అకౌంట్ లాగా చేస్తూ ఉంటారు. అలాంటి వారిని బ్యాంక్ చూస్తూ ఊరుకోదు, వెంటనే ఆ అకౌంట్ని రెగ్యులర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, అంటే కన్వర్ట్ చేసేస్తుంది. ఆ కండిషన్స్ ఏంటంటే మీరు 50,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి లేదు, 50,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అప్పర్ లిమిట్ అనమాట, మానిటరీ అప్పర్ లిమిట్ అనమాట అది. అలాగే మీకు ఎక్కడి నుంచైనా ఎవరైనా అమౌంట్స్ వేస్తున్నారు, క్రెడిట్స్ వస్తున్నాయి, ఒక ఇయర్ మొత్తానికి చూసుకుంటే ఒక సంవత్సర కాల వ్యవధిలో 1,00,000 దాటి ఉండకూడదు. అంటే బయటకు వస్తే మీరు తీసేస్తుంటారు కదా, బయటకు ఎవరో సమ్ అమౌంట్ వేస్తారు, మీరు తీసేస్తారు, బాగానే ఉంది. సో ఆ విధంగా వచ్చిన అమౌంట్ ఏదైతుందో టోటల్ చేస్తే 1 ఇయర్లో 1,00,000 దాటకూడదు. అది 1,00,000 దాటిందో ఆ కండిషన్ మళ్ళీ మీరు ఫెయిల్ అయినట్టే. అండ్ నెంబర్ 3, మీరు ATM విత్డ్రాల్కి వెళ్తే కనుక 10,000 కంటే ఎక్కువ విత్డ్రా చేయడానికి లేదు, 10,000 దాటి విత్డ్రా చేయడానికి లేదు. అండ్ నెల మొత్తంలో మీరు 4 ట్రాన్సాక్షన్స్ వరకే ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ కండిషన్స్లో ఏది మీరు ఫెయిల్ అయినా మీ యొక్క BSBDA అకౌంట్ని రెగ్యులర్ సేవింగ్ అకౌంట్స్లోకి బ్యాంక్ వారికి ట్రాన్స్ఫర్ లేదా కన్వర్ట్ చేసే అర్హత వారి దగ్గర పూర్తిగా ఉందని మీరు గమనించాలి. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఎవరికైతే కనుక బ్యాంక్ అకౌంట్ ఇంతవరకు లేదో, మీరు ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, డెఫినెట్గా మీ బ్యాంక్ని వెళ్ళి దగ్గరలో ఉన్న బ్యాంక్ని కలవండి, BSBDA అకౌంట్ అని అడగండి, బేసిక్ సేవింగ్స్ అండ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్.
ఇమీడియట్ గా ఓపెన్ చేయండి. దీనికి కేవైసీ కూడా పెద్ద ఏమి ఉండదు. జనరల్ కేవైసీ కోసం మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్, కేవైసీలో కూడా అంత ప్రెజర్ ఎటువంటిది లేదు దీంట్లో. కాబట్టి మీరు హాయిగా వెళ్ళి ఈజీగా మీ బ్యాంక్ అకౌంట్ని ఎటువంటి బ్యాంక్ రూల్స్ లేకుండా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమ్మాపూర్.